మంది వచ్చారు అధ్యక్ష, 11 మంది వచ్చి అక్కడికి వెళ్ళి కడవాళ్ళు ఏమైపోయారయ్యా, ఏమైపోయారు మా సంఘం సరే మీరేమైపోయారు, 11 మంది వచ్చారు. అయితే అచ్చెన్నాయుడు గారిని ముగ్గురు కింద లెక్కవచ్చు అనుకున్నది వేరే అంశం. కానీ ఏంది నాకు అర్థం కాదు, మీకే చిత్తశుద్ధి లేదు ఆందోళన చేయటానికి కూడా కలిసి రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. మీరు వచ్చి వాళ్ళు ఇక్కడ బీంకాలు పలికే పరిస్థితి చేస్తున్నారు. మీరేంటో నాకు అర్థం కాదు. ఈ పైగా ఇంకోటి ఏంటంటే మా మిత్రుడు రవి ఉన్నాడు, మా పార్టీలోనే ఉన్నాయండి, తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళాడు, గెలిచిన వాళ్ళు ఒకడే. దీనేమో ఇక్కడ కాగితాలు తీసుకెళ్ళి రామకృష్ణకి ఇస్తున్నాడు, రామకృష్ణ గారు ఏమో కాగితాలు చించి పైకి ఇసురుతున్నాడు. ఏంది చీప్ ఎత్తుగడలు ఏంటి, ఏం పోయేకాలం వచ్చిందా తమకి, ఇంత చీప్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి స్వామి, మా చేత ఎందుకు మీరు బహిష్కరించబోకుంటారు? ఈనాడు పత్రికలో వేసుకోవడానికి లిక్కు లిక్కుమంటూ 11 మంది వచ్చారు, కళ వాళ్ళు ఏమో బయట కూర్చున్నారు, సిగ్గు అనిపించట్లేదా మీకు అని అడుగుతా ఉన్నా? సిగ్గు శరము లేకపోతే ఎలాగ చెప్పండి, ఊరిని కాగితాలు చించి స్పీకర్ గారి మీద వేసి అదేమో లైవ్ లో రావాలనే తాపత్రయపడే చీపెత్తుగలకి ఎందుకు దిగజారుతారు? దమ్ముంటే బయటికి వెళ్ళండి, చెప్పుకోండి షంషేర్ గా, ఏదో నిన్న చెప్పారుగా 3 గెలిచాం, ఇక వచ్చేస్తుంది 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 కోసుకుంటున్నారుగా, కోసుకోండి వెళ్ళి అక్కడ. ఏమిటి ఈ చీప్ గా ఇంత న్యూసెన్స్ గా ఎందుకు చేస్తున్నారయ్యా? మీకు దండం పెడతాం వెళ్ళండి బాబు బయటికి, లేకపోతే మేము సస్పెండ్ చేయాలి. మా చేత ఎందుకు సస్పెండ్ చేయించుకుంటారు? కాస్త సిగ్గు శరంగా వ్యవహరించండి. గౌరవమైనటువంటి ప్రతినిధులు సిగ్గు శరంతో వ్యవహరిస్తే మంచిది. అచ్చెన్నాయుడు గారు కింద కూర్చుంటాడు, పైకి మిమ్మల్ని లెగ్గొడతాడు, ఆయన పైకి ఎక్కితే ప్రమాదం అనుకున్నాడు ఏమో నాకు అర్థం కాలేదు. అయ్యా పెద్దవారు మీరు, బుచ్చి చౌదరి గారు అందరికన్నా చాలా వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు, మీరు కూడా చీప్ గా ఎందుకండి బిహేవ్ చేస్తారు? ఆ కాగితాలు చెబుతారు, రాజ్యాంగం లేదు ఏమి లేదు, ఆయన అడగండి పార్టీ లేదు ఏదో లేదని అక్కడ ఉన్నాడు. రాజ్యాంగం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, రాజ్యాంగాన్ని కూనీ చేసినటువంటి మొదటి లెగ్గొడతాడు, ఆయన పైకెక్కితే ప్రమాదం అనుకున్నాడు ఏమో మరి నాకు అర్థం కాలేదు. అయ్యా పెద్దవారు మీరు, బుచ్చి చౌదరి గారు అందరికన్నా చాలా వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు, మీరు కూడా చీప్ గా ఎందుకండి బిహేవ్ చేస్తారు? ఆ కాగితాలు చెబుతారు, రాజ్యాంగం లేదు ఏమీ లేదు, ఆయన అడగండి పార్టీ లేదు ఏదో లేదని అక్కడ ఉన్నాడు. రాజ్యాంగం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, రాజ్యాంగాన్ని కూనీ చేసినటువంటి మొదటి వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు కాదు. మీ పచ్చ కాగితాలు చూపించుకోవడానికి ఇక్కడే దొరికిందా? అయ్యా మీకు దండం, బయలుదేరి వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారు చెంతకు వెళ్ళండి, అంతే తప్ప మమ్మల్ని సస్పెండ్ చేస్తే తప్ప మేము వెళ్ళం అనేటువంటి ఒక చీప్ ఎత్తుగలకి ఎందుకు దిగజారిపోతారు? ఇప్పటికైనా ఆలోచించి మీరు బాయ్కాట్ చేసి వెళ్ళండి, సభ జరుగుతుంది, లేదంటే మీకు సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేయడం తప్ప మరొక మార్గం లేనటువంటి అనివార్యమైన పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది దుర్మార్గం.